నిన్న ఇంటి వాసాలను లెక్కేసేవాడిని ఏమంటారో తెలుసా? రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అంటారు కావల్లో. మా పార్టీ ద్వారా గెలిచి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన నువ్వు మా నాయకుడి గురించి కాని మా నాయకుల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. కావలి నియోజకవర్గంలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది నీ ఇల్లే. మొదట్లో ఉన్న నీ ఇల్లే సర్వాంగ సుందరంగా కట్టుకున్నావు తప్పిస్తే. కావలికి అవసరమైన బ్రిడ్జి కట్టలేదు, గ్రామల్ని దొంగలిస్తున్నావు, భూ ఆక్రమణలు ఉన్నాయి, అక్రమ రియల్ ఎస్టేట్ దండాలున్నాయి. ఇవన్నీ పెట్టుకుని పైపెచ్చు మీ నాయకుడు 33 కింద పెట్టుకుని కేసులో మా మీద మాట్లాడడానికి మీకు హక్కు ఉందా అని నేను అడుగుతున్నాను. 33 కేసుల్లో నిందితుడిగా ఉన్న మీ సిబిఐ దత్తపుత్రుడు 420 కాదని మీరు నిరూపించగలరా? దీని వల్ల ఇబ్బంది ఉంది కానీ మేము 175 పోటీ చేస్తావా 155 పోటీ చేస్తావా అది మీకు అనవసరం, అది మా వ్యక్తిగతం. రాజకీయం అనేది 100 రకాలుగా ఉంటుంది, మా ఇష్టం వచ్చినట్టు మేము చూసుకుంటాం. 175 పోటీ చేసినా 175 గెలిచినా మీకేమి ఇబ్బంది లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీ పాలన బాగలేదు, మీ దోపిడీకి తట్టుకోలేక ప్రజలు రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి ఉంది. దీని విషయం ఎంత దూరం అయినా వెళ్తాం. మా మనోభావాలు దెబ్బతీసేటట్టు వైసీపీ నాయకులు ఫ్లెక్స్ కట్టారంటూ మా నాయకులు గత 2 రోజుల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కమిషనర్ గారు కాని పోలీసు యంత్రాంగం కాని ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వం శాశ్వతం కాదు, 2024లో ప్రభుత్వం మారనుంది. ఇప్పటిదాకా శాంతియుతంగా మిమ్మల్ని బదిలాడారు, ఈ ఒక్కరోజే టైం ఇస్తున్నాం. ఈ రోజు కాని మీరు మా మనోభావాలు దెబ్బతీసేటట్టు తీసినట్టు ఆ ఫ్లెక్స్ కాని మీరు తీకపోతే ఇట్లాంటి కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి. రామిరెడ్డి ప్రతాప్ గారి మీద అయితే 10 పోస్టర్లు మా వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఈ 10 పోస్టర్లో కూడా మీ బొమ్మలు కనపడే విధంగా జనసేన పార్టీ కూడా ఫ్లెక్స్లు ఏర్పాటు చేయగలడు. మా నాయకుల్ని కార్యకర్తలను అడిగారంట, కావాలంటే మీరు కూడా పెట్టుకోండి, సిద్ధంగా ఉండండి. కరెక్ట్ గా 24 గంటల టైం, 24 గంటల లోపల మీరు కానీ ఫ్లెక్స్ తీకపోయారంటే మా ఫ్లెక్స్లు వెలుస్తాయి. ఆ తర్వాత సమాధానం చెప్పేదానికి కూడా ఎవరు మా నాయకులు మీకు అందుబాటులో ఉంటారని మనకు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై. జిల్లాని పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం, జిల్లాని పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం.